రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా ప్రకాశం జిల్లా పెదదోర్నాల మండలం చెర్లోపల్లి గ్రామంలోని 57 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వై చెర్లపల్లివి చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్ కి గ్రామంలోని మహిళలు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ భూమి పూజ నిర్వహించి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మన గ్రామాల్లో జగనన్న కాలనీలు తెలుస్తాయని తెలియజేశారు. అదేవిధంగా గృహ నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్ సాయినాథ్ కుమార్ మాట్లాడుతూ ఒక్కో ఇంటికి 180,000 రూపాయలతో పూర్తిగా సబ్సిడీతో ఇంటి నిర్మాణం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శేషిరెడ్డి, గృహ నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్ సాయినాథ్ కుమార్, ఎంపీడీఓ కాసిం సాహెబ్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అనేక సంస్కరణలు తయారు చేశారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజుల్లో రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించినట్టే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం అనేక విద్యా సంస్కరణలు నూతనంగా తయారు చేసినటువంటి మహనీయుడు ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేశారు. అంతేకాదు